వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇప్పటికీ కన్ఫ్యూజన్ తొలగిపోలేదు. హైబ్రిడ్ మోడల్కు అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. టోర్నీ ఆతిథ్య హక్కులను దక్షిణాఫ్రికాకు తరలిస్తారనే వార్తలు వచ్చాయి. ఇలా చేసిన పాక్ దక్కాల్సిన దాదాపు 548 కోట్ల రూపాయలు రాకుండే పోయే ప్రమాదం ఉంది. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ఐసీసీ ఎలాగూ మొగ్గు చూపించట్లేదు. ఈ క్రమంలో తాజాగా మరొక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. భారత్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ పాక్ టోర్నీ ఆడటానికి భారత్కు రాకపోతే శ్రీలంకను క్వాలిఫై చేస్తారని టాక్. దీనిపై అటు ఐసీసీ కానీ బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. December 1 లోపు పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్కు అంగీకరించాల్సి ఉంటుంది. లేకపోతే ఐసీసీ చైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టోర్నీ మార్పు ఖాయమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికే మారుతుంది అంటూ చర్చ సాగుతున్న వేళ ఐసీసీ ఓ ప్రోమోను విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. దీంతో పాకిస్తాన్లోనే టోర్నీ జరుగుతుందనే సంకేతాలు వెలువడుతుండటం గమనార్హం. అయితే సదరు వీడియో మాత్రం ఐసీసీ సోషల్ మీడియాలో కనిపించలేదు.